i global var bhariga filaye pension lem padak korli mar vastuna ఏంటి ఈ అప్పాజీ గడు పోస్ట్ మ్యాన్ రూపంలో వచ్చాడేంటి? ఈడే ఉద్యోగం వదలడా? ఇంత పార్సిల్ తీసుకొచ్చాడేంటి? ఏమైంది? నాన్న, ఇదేంటిది? నాన్న, నేను నానేంటి? ఎలా సొలంటి చేసింది నాన్న? అమితాబ్ వచ్చిన కన్నా పడుకున్నా, వదిలు నాన్న, వదిలు వదులు వదలు మన వదులు 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 అమ్ము, నాకు వెళ్ళొద్దు. వద్దు అమ్ము. ఏంటి, పీడకలు ఏమైనా వచ్చిందా? అవునే, పీడక వచ్చింది. నాకన్నా పెద్ద కొడుకు నన్ను నాన్న నాన్న అంటున్నాడు. అయ్యి బాబు, వీళ్ళందరినీ ఎలా పోషించరు? నాకు వద్దు. పిల్లలేంటి? మళ్ళీ పీడకలు గుచ్చేస్తావేంటి? మంచిలు తాగొస్తాను. పొద్దున్నే ఆ పీడకలు వచ్చేసరికి నా మూడంతా పాడైపోయిందిరా. పిల్లల కల్లోకి వస్తే పిడకల్ కాదండి మరి. అదే బ్యాచులర్ లైఫ్ లో అయితే అన్ని 36, 24, 36 కల్లే. బ్యాచులర్ లైఫ్ ఏంట్రా? బాల్య వివాహం చేసుకున్నాడు, నీకేం తెలుసురా బ్యాచులర్ లైఫ్? నాకు బాల్య వివాహం. అదేరా, డిగ్రీ అయిపోగానే పెళ్లి చేసుకుని చచ్చావు. అవును, మరిచిపోయి ఉంటావురా. ఆ కాలేజీలో మరుపురాని రోజుల్ని. రే, నీకు గుర్తుందా మన ఇష్టం వచ్చిన పేకాడుకునేవాళ్ళం? సెకండ్ షో సినిమాకి వెళ్ళి అర్ధరాత్రి వరకు సిగరెట్లు కాల్చుకుంటూ రోడ్ల మీద షికారులు తిరిగేవాళ్ళం, ఆడేవాళ్ళం, పాడేవాళ్ళం, ఎన్ని తొత్తర పనులు చేసేవాళ్ళం రా. తొత్తర అంటే గుర్తొచ్చిందిరా, డిఎన్ఆర్ కాలేజీలోను ఇస్తారా అని తెలుసా నీకు? ఏం ఫిగర్ రా, సైకిల్ బయట తొక్కి మరల మరల జననం రానీరా, మరల మరల మరణం మింగేస్తాం, పొగల పొగల గరడం మా పిరుపే ఢమరుకం, మా ఊపిరి నిప్పుల ఉప్పెన, మా ఊహలు కత్తుల వంతెన, మా దెప్పకు దిక్కులు పిక్కటిల్లిపోయే రం పం పం పం. జగడ జగడ జగడం చేసేస్తాం, రగడ రగడ రగడం దున్నేస్తాం, ఎగుడు దిగుడు గగనం మేమేరా పిడుగులం. ఎన్ని టైర్లు ఉన్నా, ఎన్ని పాటలు పడినా బ్యాచులర్ గా అనిపించిన లైఫే లైఫ్ రా. కరెక్ట్ రా, ఆ రోజులు మళ్ళీ వస్తాయా? రావురా, పెళ్ళి ఎలాగో అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ పిల్లా జల్లా అంటే ఉన్న కాస్త స్వేచ్ఛ పోతుంది. ఒరే, కళ్ళు మూసి తెరిచేలోపు ముసలోడు అయిపోతాను రా. నువ్వు ఫీల్ అవుతాగా నేను చెప్తే నువ్వు ఆల్రెడీ ముసలోడు అయిపోయావురా. ఏంట్రా, నేను ముసలాడినా? అదే రా, తండ్రి వైపు 12 ఏళ్ళైంది, ఇంకో 4-5 ఏళ్ళైంది అనుకో, తాత కూడా అవుతావు. చూసావా, తెల్లెంటుకులు కట్ల కట్ల కింద ఎలా అట్ల కట్టు. జీవితకాలం ఎవరంతో మిసమిసలాడిపోతాం. అదేంట్రా, ఎప్పుడు లేని మా సంజీవన్ అలా కక్కుంటుంది. కొంపతీసి రాత్రి హోటల్లో మిగిలిపోయిన ఎన్ని చిల్లమ్మ ఇత్తిను ఇత్తిను అని దానికి పెట్టేసావా? రాత్రి నేను తినగా ఏం మిగలేదే. చింత సిగురు పుల్లగుంటాదు. చింతకాయ పచ్చడి, చింత చిగురు కారం, మామిడికాయ పప్పు, మామిడికాయ మంచూరియా, ఉసిరికాయ ఫ్రై, చింతపండు పులుసు, పుల్ల గోంగూర చట్నీ, చింతపండు లాలీపప్పు. అది ఏంట్రా, ఈ రోజు ఏమన్నా లవర్స్ డే లాగా ప్రెగ్నెన్సీ డేనా? అంటే మరి అన్ని పులుపు ఐటమ్స్ చెప్తున్నావు ఏంటి? నేను చెప్పటం కాదురా, ఇవన్నీ సంజీవ్ ఇచ్చిన లిస్టు. సంజీవినిచ్చిందా? కక్కుంటున్నావు? నేను కక్కోవడం కాదురా, ఒకసారి అడి చూడు. చెప్తా, భారతదేశ జనాభాలో 100,03,52,429 వాడికి నువ్వు తండ్రి కాబోతున్నందుకు కంగ్రాట్స్. నేను తండ్రి అంటే అజిత్వంతులు కాదా? కాదు, నువ్వు అర్జెంట్ గా చెల్లెమ్మని గైనకాలజిస్ట్ దగ్గర తీసుకెళ్ళు. అమృతం, ఒరే అమృతం.
ఏంట్రా దిగులుగా ఉన్నావు? నేను అన్నది నిజం కదా? నువ్వు అన్నది నిజమే, అందుకే దిగులు. కంగ్రాచులేషన్స్, తండ్రి అవుతున్నందుకు సంతోషపడగల దిగాలుగా ఉంటావేంట్రా? దిగులు అంతే కదా. మరెందుకు? ఆ యదవ అప్పాజిగాడి గురించి. ఈ శుభ సమయంలో వాడి గురించి తలుచుకుంటావేంటి? ఇంకెవడి గురించి తలుచుకోను. ఇదిగో ఇంట్లో దిగిన రోజున ఏమన్నాడో తెలుసా? ఏమన్నాడు? మీకు పిల్లలు లేరుగా? లేరండి. ఎందుకు అడిగారు? పిల్లలుంటే ఇల్లు అంతా గోలగోలగా ఉంటుంది, అది చుట్టుపక్కల వాళ్ళకి న్యూసెన్స్గా ఉంటుంది. మా ఇంట్లో ఉండేవాళ్ళు పక్కింటి వాళ్ళకి న్యూసెన్స్గా ఉంటాం, నాకు ఇష్టం. అలా పిల్లలు ఉండకూడదని షరతు పెట్టాడు. ఇప్పుడు ఈ విషయం వాడికి తెలిసినందుకో అర్జెంట్కి ఇల్లు ఖాళీ చేయి అంటాడు. హోటల్ చూస్తే ఎస్టాబ్లిష్ అయ్యి కూర్చుంది. ఇప్పుడు అర్జెంట్ కాలేజీ ఎక్కడికి వెళ్తాం చెప్పు. అయినా ఈ విషయం వాడికి ఎలా తెలుస్తుంది? ఎలా తెలుస్తుందా? మూడు పూట్లు మెక్కడానికి ఇక్కడికి వస్తాడుగా. మా సంజయ్ అవన్నీ ఊరికే ఉంటుందా? చెంచులక్ష్మి చెంగు చెంగుని గెంతుకుంటూ వాడు ఎదురుకుండా తిరుగుద్దాయ. ఒరేయ్, ఆ వెధవ అప్పాజీ గడి కోసం నువ్వు పిల్లలు గండం మానేస్తావేంట్రా? భలే వాడివిరా, ఈ విషయం తెలియడానికి చాలా టైం పడుతుంది. నువ్వు అనవసరంగా వర్రీ అవ్వకు. చాలండి. ఇప్పుడు చూడండి, మీరే ఒడ్డించుకోండి. అమృతం, ఏదైనా విశేషమా? అలాంటిది ఏం లేదండి. అజిత్ వంతులు అనుకుంటా, లేకపోతే నిన్న తిన్న ఫుడ్ ఫుడ్ పాయిజన్ అండి. ఏమిటి ఫుడ్ పాయిజనా? అంటే నాకు కూడా ఏదన్నా? అంత భయపడవలసిన పని ఏం లేదండి. మా హోటల్లో ఓసీ కేసులు ఎక్కువైపోయి నిన్న మాకెవరికి ఫుడ్ లేదు. పక్క హోటల్ నుంచి కాకరకాయ పులుసు తీసుకొచ్చి తిన్నామండి. ఆహా, అందువల్ల వాంతులు అవుతున్నాయి అంటావు? మీరు అడ్డుగా అందుకే నాకు ఇష్టం. కరెక్ట్గా కనిపెట్టేస్తారు. నేను వెళ్ళి బక్కెట్తో సాంబార్ తీసుకొస్తానే. సరే, మీరు మెక్కుతుండండి. అదే జాగ్రత్తగా తింటుండే మెల్లిగా. కిన్నె ఎక్కడ పెట్టా? ఈడే అబ్బా కడుపు మాట ఉళ్ళంతా కళ్ళే. నా దగ్గరే కవరింగ్ చేద్దాం అనుకుంటున్నావు అమృతం? అది కడుపో కాకరగాయో కనుక్కోలేనంత ఎదవననుకుంటున్నావా? కనిపెడతా. ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది పదకొండు. కొన్నప్పటి నుంచి పుస్తకం ఇలాగ కొత్త అమృతం ఎప్పటికీ టికెట్ అమృతం. సార్ వచ్చేసారా? ఇప్పుడే పొద్దున్నే బోనీ బేరం దొరకలేదేంటా అనుకుంటున్నా. ఆర్డర్ తీసుకో. ఓసీ ఏమన్నావు? అదే బోనీ చేస్తున్నారు కదా, ఓం అని రాసుకుంటున్నా. అభివృద్ధిలోకి వస్తావు. ప్లేట్ వడ తీసుకురా. ఓకే. వడ ఎర్రగా బాగా కాలుండాలి, అందులోకి అల్లం చట్నీ ఎర్రగా ఉండాలి. కారు పొడి కూడా తీసుకురా. తెల్ల చట్నీ వద్దా? అమృతరావు, నాకు ఏంటంటే పడదా నీకు తెలుసు కదా. తెల్ల కొబ్బరితో చేసావండి. నువ్వు అమృతం వేసినా సరే నాకేం వద్దు. ఆర్డర్ చెప్పిన తీసుకురా. విశేషమా? మీరు పొరపడ్డారు సార్. ఈ మధ్యన మా ఆవిడికి కలర్ ఎలర్జీ వచ్చేసిందండి. మీ వింత వింత గడప్పలు చూసి తట్టుకోలేక వాంతి చేసేసుకుంటా. ఆ మాటకు వస్తే దానికే కాదు, నాకే మీ గడప్పలు చూస్తే వాంతి వచ్చేస్తుంది. చాలే, చెప్పి టిఫిన్ తీసుకురా. బొమ్మసం. నీకు దండం పెడతానే. ఆ అప్పాజీ గారు వచ్చి టిఫిన్ మెక్కి వెళ్ళే వరకు ఆగవే, ఆ తర్వాత నీ ఇష్టం వచ్చిన చేతి కక్కుకోవచ్చు. కళ్యాణం వచ్చినా కక్కొచ్చినా ఆగదు అంటారు, ఆ అప్పాజీ గారు వస్తున్నాడని చెప్పి కక్కు ఆగుతుందా ఏంటి? సంజు, ఈ ఒక్కరోజుకి ఎలాగోలాగా మేనేజ్ చేవే. ఆ అప్పాజీ గారు నిన్ను ఎక్కడ కనిపెట్టేస్తాడో అని నాకు భయంగా ఉంది. అమృతం, ఏమిటి అప్పాజీ కనిపెట్టేస్తాడు భయంగా ఉంది అంటున్నావు? అబే అలాంటిదేం లేదే. మంచిగాడు కొత్త ఉండటం కనిపెట్టాడు, ఆ తింటే అప్పాజీ గారికి ఏమవుతుందో భయంగా ఉంది అని అంతే. అవును, ఈరేంటి మొత్తం డ్రెస్ సెటప్ మార్చాడు. ఇప్పుడు కొన్ని విషయాలు కనిపెట్టాలంటే కొన్ని రంగులు మార్చక తప్పదు. అవునా? అయ్యో, అయినా ప్రపంచంలో ఎవరికి మాత్రం మీ బెల్ట్ చూస్తే వాంతులు రావు చెప్పండి. నా ఉద్దేశం డ్రెస్ కలర్ మార్చారు, బెల్ట్ మార్చితే మీ సమయం. అమృతం, నన్ను ఏమన్నా ఊరుకుంటారు కానీ నా బెల్ట్ ఏమన్నా అంటే ఊరుకొని చెప్తున్నా. సారీ. వెళ్ళి టిఫిన్ తీసుకురా. సార్, ఇక్కడ మావిడి వాంతి చేసుకుంది ఇందాక, మీరు వెళ్ళి అక్కడ కూర్చోండి. అక్కడ కూర్చోండి. తీసుకురా అక్కడికే. అదేంట్రా ఫేస్ అలా పెట్టావు? సంజు, ఒరేయ్, ఆ గైనకాలజిస్ట్ రాసిచ్చిన మందులు వాడాక సంజుకి మొత్తం వాంతులు తగ్గిపోయినరా? లేకపోతే అప్పాజీ గడు వచ్చిన పిల్ల మా ఆవిడ మేనేజ్ చేయలేక చచ్చిపోయాడు. కనిపెడితే మాత్రం వాడు ఏం చేస్తాడంట? ఏం చేస్తాడంటే ఇల్లు ఖాళీ చేయమంటాడు. వాడి ఇల్లు ఖాళీ చేయమనగానే నువ్వు ఖాళీ చేసేస్తావు.
అయినా వాడు కనిపెట్టాలి కదరా. ఒరే, ఇప్పుడు కాకపోయినా నెలల తర్వాత ఎలా తెలుస్తుందిగా వాడు కనిపెట్టకుండా ఉండాలి అంటే? ఈ పెరిగే కడుపు వాడు కనపడకుండా మేనేజ్ చేయాలి. ఇంకా నెల రోజులు టైం ఉంది, అప్పుడు ఆలోచిద్దాం. ఏంటిది చెయ్యి? సరే గాని అమృతరావు, ఏమిటి మీ ఆవిడ కొంచెం మార్పు వచ్చినట్లుగా ఉంది. దేవుడు చల్లగా చూడబట్టి ఓ 2-3 కేజీలు చిక్కిందండి. చిక్కడం కాదు, కొంచెం ఒళ్ళు చేసినట్టుగా అనిపిస్తుంది. అనిపిస్తుందా? ఏమీ లేదండి, లేడీస్ మెంటాలిటీ కదా. హోటల్లో మిగిలిపోయిన ఐటమ్స్ అన్నీ ఇటు 12 మనుషులకి ఇవ్వరు, ఇటు పాడేయలేరు. ఆపగా లపలపా మెక్కేసి ఉంటుంది, అందుకే ఒళ్ళు వచ్చేసింది. అంతేనట? నేను అలా అనుకుంటున్నాను. మీరు పని చేస్తారా? ఏమిటి? మూసుకు తినండి. ఏంటి? శుభ్రంగా తినండి అంటా. అంజో పెసరా చూసావంటారా అప్పచ్చిగాడు, అప్పుడు అబ్దుల్ చేయడం మొదలుపెట్టాడు. ఏం చేయాలరా? అనవసరంగా టెన్షన్ పడకు, ముందు టైలర్ దగ్గరికి వెళ్ళాలి. టైలర్ దగ్గరికి ఎందుకు? డ్రెస్ కుట్టించాలి. డ్రెస్? ఒరే అమృతం, అప్పాజీగాడు వచ్చేస్తున్నాడు, మొదలెట్టండి. మెన్ ఏమిటంటావేంటి బిడ్డ? రాత్రి ప్రభువు నా కల్లో కనిపించి, ఒరే సేతిరాజు, 3 నెలలు మీ ఆవిడి చేత నా ప్రార్థన ఆలపించు, నీకు 12 బిడ్డ, మీ హోటల్ బాగా డెవలప్ అయిపోతుందని చెప్పాను. ప్రభువు కలలో కనిపించాడు ఎర్లీ మార్నింగ్ 3:37 కి. ఏమిటి బిడ్డ అంత అనుమానంగా వెతుకుచుంటివి? ఏమీ లేదు, ఈవేళ కూరలు ఏమిటా అని వెతుకుతున్నాను. కూరలు ఇచ్చట క్యాష్ కౌంటర్ లో ఎందుకు ఉంటాయి బిడ్డ? అచ్చట కిచెన్ లో ఉంటాయి. బిడ్డ నీ ప్లేట్ మీల్స్ రెడీ. నేను ప్లేట్ మీల్స్ తినే వాళ్ళ కనపడుతున్నా? ఫుల్ మీల్స్. అదే మీ మీల్స్ ప్లేట్ లో రెడీగా ఉందని చెప్తున్నాడు మా ఆడు. పదండి. పిల్లలు ఎంత ముద్దుగా ఉన్నారు కదన్నయ్యా. ఉన్నారు, వీడు మాత్రం భలే ఉన్నాడు. వీడు కూడా బాగున్నాడు, కళ్ళు చూడెంత బాగున్నాయో. కాదు కాదు, వీడి పెదాలు చూడు, అచ్చం యాపిల్లా ఉన్నాయి. వీడి ముక్కు కళ్ళు అన్ని చక్కగా ఉన్నాయి. అబ్బాయే పుట్టాలి అచ్చం చెల్లెమలాగే ఉండాలి. మాకు పిల్లడు పుడితే ఎలా ఉండాలా? అవును. అయితే ఓ పని చేయరా, పుట్టగా నాకు తెల్లగా మేకప్ వేసాయి. ఎందుకని? ఆశకు కూడా హద్దుండాలరా. ఇదిగో మా ఇద్దరు కలర్ ఏమిటి, వీళ్ళిద్దరు కలర్ ఏమిట్రా? రే పైగా మన జాతి కూడా కాదయ్యా. నీకు ప్రతిదీ వెటగా. లేకపోతే ఏంటి? ఒరే ఆ అప్పాజీ గడికి మా సంజు కడుపు కనిపించకుండా ఉండటం కోసం 2 నెలల నుంచి నన్ను వేషం వేసుకు తిప్పుతున్నాను రా. ఇక మేనేజ్ చేయటం ఆ ప్రభు వల్ల కూడా కాదు. ప్రభు వల్ల కాకపోతే అమ్మ వల్ల అవుతుంది. మీ అమ్మ? కాదు, అమ్మల కన్నా అమ్మ. జిల్లెలమూడమ్మ? ఏ కాదు, నువ్వు ఒకసారి అమ్మకి జయ అని చెప్తా. అమ్మకి జయ. పురచితల ఇవి. ఏ మీ ఆవిడ ప్రభువును వదిలే సైతాన్లో కలిసిందా? మీరు పొరపడుతున్నారు సార్, మా ఆవిడ వచ్చే కార్పొరేషన్ ఎన్నికల్లోని ఎన్నా డిఎంకే పార్టీ పెడుతుంది. ఇది డ్రెస్ రిహార్సల్స్ అన్నమాట. అవును, మీ ఆవిడ అందరిలా నార్మల్ డ్రెస్సులు వేసుకోదా? ఏమిటి అలా చూస్తున్నారు? నార్మల్ డ్రెస్. రండి మెక్కిద్రి గాని. సాంబార్ స్పెషల్ గులాబ్ జామ్ పప్పు. ఒరే అంజీ, శ్రీమంతం ఏర్పాట్లన్నీ చాలా ఘనంగా చేసేవరా, కానీ లోపల ఒక పెద్దావిడి
ముత్తైదులు సరి సంఖ్యలో ఉండకూడదు, బేస్ సంఖ్యలో ఉండాలని బేస్ వయసు లో చెప్పిందిరా. నువ్వు వెళ్ళి ఒక ముత్తైదుని తీసుకురారా. బోడి ముత్తైదులు ఎంతసేపు రా, రోడ్డు మీదకి వెళ్తే వందలు. బోడి ముత్తైదు ఎవరు కావాలరా, ముడేసుకున్న ముత్తైదుని తీసుకురా, తర్వాత సిద్ధిగా నెల్లు. బోడి ముత్తైదు రోషన్ లేని మీసాలు రావచ్చు. ఏం పోగొట్టుకుందో ఏంటో బాబు. మేడం బేగం ఆగం, నువ్వు ముత్తైదు? ముంతాజు. ముత్తైదు తీసుకురారంటే ముస్లిం యువతను తీసుకొచ్చావేంటి? ముస్లిం అయితే ముత్తైదు కాకూడదా? చూడు ఎంత బాగా జరుగుతోంది. ఎవరైనా శ్రీమంతం పాట పాడండి. మీరెవరు పాడనక్కర్లే, మేము పాడతాం. అలాగే ఒరేయ్, ఇప్పుడు ఈ ముస్లిం యువతి సముందర్ బార్ బార్ ఆతా హై, పోర్బందర్ ఏకీ బార్ ఆతా హై, వా వా అని ఉర్దూలో గజల్ ఎందుకోదు కదా. బేగం ఆగం, శ్రీమంతం పాట వేరే వాళ్ళు అందుకుంటారులే. మీరంతగా భయపడనక్కర్లేదు, నేను మీ అందరికీ తెలిసిన పాటే పాడతా. వయసు ఎంత ఉంది? కొద్దిగా బేస్ వయస్ చేసు. అమ్మాయిలకు పాడుతున్నాడా? కదిలే కాలమా జరిగే వేడుక చూడవమ్మా పేగే కదలగా సీమం. భాషలు ఏమైనా ముసుగులో ఉన్నా భారతనారి భారతనారి. ఆగుతాను, ముస్లిం యువత అయినా ముచ్చటగా పాడారు. అవును, నేను పాటలు బాగా పాడగలనని నాకు ఇప్పుడే తెలిసింది. ఏమిటి అలా తెల్లబోయా, నీ బండారం బయటపడిందనా? ఎన్నాళ్ళు రకరకాల గెటప్పులేసి ఎంత గొప్పగా కవరింగ్ చేసావయ్యా. తెలిసేసిన తప్పే, క్షమించేయండి సార్. ఘనకార్యం చేసి తప్పు అంటావేమిటయ్యా? అసలు నువ్వు తండ్రి అవుతున్న సంగతి నాకు చెప్పకుండా దాచడానికి ఎందుకు ప్రయత్నించావో నాకు అర్థం కావడం లేదు. ఎనీహౌ, నా ఇంటికి వచ్చిన తర్వాత తండ్రి అయ్యావు కాబట్టి కంగ్రాచులేషన్స్. కంగ్రాచులేషన్స్. ఇంత పద్ధతిగా మాట్లాడుతున్నారు, మీరు మీరేనా? ఏం వెటకారమా, నేను నేనే. మీరే అప్పుడెప్పుడు మీకు పిల్లలంటే ఇష్టం ఉండదని షరతు పెట్టారు కదా. ఆ షరతు గురించే నీతో మాట్లాడడానికి చాలాసార్లు ప్రయత్నించానయ్యా, కానీ నువ్వు అవకాశం ఇస్తేగా. ఏం మాట్లాడదాం అనుకున్నారు? ఆ షరతుని పూర్తిగా సడలించేస్తున్నా. మీ తమ్ముడు అంబాజీ పోనలేదు కదా? కాదు, నేను అప్పాజీనే. కాకపోతే ఆ షరతులో చిన్న మార్పు కూడా ఉంది. ఏమిటా మార్పు? మీతో పాటు కొత్తగా ఇంట్లో ఓ బుడతడు ఉండబోతున్నాడు కాబట్టి అద్దె ఓ 1,000 రూపాయలు పెంచుతున్నాడు. ఏమిటా అలా నోరు తెరుస్తావు? పెద్దవాళ్ళకు ఒక్కొక్కరికి 1,500 చొప్పున 3,000 ఇస్తున్నారు కాబట్టి, పిల్లవాడు కాబట్టి ఆఫ్టర్ ఆల్ 1,000 రూపాయలు పెంచుతున్నాను. ఇది అన్యాయం, అక్రమం, ఆక్రోశం. ఏమిటయ్యా అన్యాయం, ఆక్రోశం? ఇంట్లో హోటల్ పెట్టుకోవడానికి పర్మిషన్ ఇవ్వడం అన్యాయమా? ఈ ఇంట్లో పిల్లల్ని పెంచుకోవడానికి పర్మిషన్ ఇవ్వడం అన్యాయమా? ఒక మనిషి పెరిగితే రెంటు పెరుగుద్ది, ఒక మనిషి తరిగితే రెంటు తగ్గుద్ది. ఇదే ఈ అప్పాజీ న్యాయం. కదిలే కాలమా కాసేపు ఆగవమ్మా. ఏంటి జరిగే? ఒక మనిషి పెరిగితే రెంట్ పెరుగుతుందా, ఒక మనిషి తగ్గితే రెంట్ తగ్గుతుందా?
నువ్వు అయిపోయావురా, నువ్వు అయిపోయావు. ఆర్డర్ తీసుకో. చెప్పండి. ఓ పెసరట్ ఉప్మా, రెండు ఆనియన్ దోశ, ఓ ఊతప్పం, వడ, రెండు ఇడ్లీ, రెండు కాఫీ, ఓ టీ. ఎంతమందికి? ఒక్కడికే. 5 నిమిషాల్లో తెస్తాను. ఆగా, ఓ నెల రెంటు. అదైతే రెడీగా ఉంది. 3000 కదా, దాంట్లో సగం. ఇదిగో 1500. ఇదేమిటి సగం ఇస్తావు? తవరే రూల్ పెట్టారు కదా, ఒక మనిషి పెరిగితే రెంట పెరుగుతుంది, ఒక మనిషి తగ్గితే రెంట తగ్గుద్ది అని. ఇప్పుడు ఎవరు తగ్గారు? మా ఆవిడ తగ్గింది. ఏమైంది మీ ఆవిడకి? ఏమవ్వలేదు, కడుపొచ్చింది కదా, పుట్టింటికి పంపేశాను. పుట్టింటికి వెళ్ళిన ఆవిడ ఎన్ని రోజులు ఉంటుందయ్యా? వచ్చేస్తుంది నెల రోజులు. కాదండి, మా అత్తరు వాళ్ళు కొంచెం చాంత సోదరు, సంవత్సరం వరకు పంపించరు. అమృతం, ఇది చాలా అన్యాయం, అమానుషం, ఆక్రోషం. అది నాడేలాగే ఉన్నాను. టిఫిన్ తీసుకో. నాకేం అక్కర్లేదు, నా కడుపు నిండింది, నువ్వే దించావు. బాగైంది. ఒరే అంజిగా, 4 ఏళ్ల క్రితం మనం పోగొట్టుకున్న బ్యాచులర్ లైఫ్ గురించి 6 నెలల క్రితం అనుకున్నాం గుర్తుందా? ఇప్పుడు మళ్ళీ 3 చిగురించింది. పక్షులు ఎగురుతున్నాయి, చేపలు ఈతున్నాయి. నువ్వు రెచ్చుతున్నావు? రెచ్చిపోతాను రా, లేకపోతే అమ్ము చీకటి పడుతుంది, పడుకో అమ్ము, తెల్లవారింది లేకు అని ఒకటే నస. నేను సంజు, 1 5 రూపాయలు ఉంటేవ్వా, పోను 2 రూపాయలు అనివ్వా అని బానిసిపోతా. ఇప్పుడు పవరు నా చేతుల్లో ఉందిరా. బ్రిటిష్ వాడికి బుర్రలోను, ఆడవాళ్ళకి తాళాలు గుత్తులోను ఉంటుందిరా. ఇప్పుడు సంజీవని ఇంట్లో లేదు కాబట్టి నా స్వేచ్ఛకు ఏవి అడ్రావు. రావా? రావు. రావా? రావు. బావా? బావు. బావు? బావా. వడ? నేనా? నేను బావా, పద్మినిని. పద్మిని, మీ పెళ్లిలో నీ కొత్త బట్టల మీద వసంతాలు పోసాను, గుర్తులేదా? వసంత? అదే బావా, దీపావళి పండగకొచ్చినప్పుడు నీళ్లలో దూలగుండాకు వేశాను. ఆ తర్వాత పెద్ద పండగకొచ్చినప్పుడు సున్నుండకు బదులు ఇసకుండ పెడితే బాగుందని తిన్నావు కదా, జ్ఞాపకం లేదా? అన్ని తీపి గుర్తులే. పో బావా, నీకేం గుర్తులేదు, నీకంతా మతిమరిపే. అయినా సంజకు చెప్పిందిలే నీకెప్పుడు మతిమరిపేనని. ఏంటి బావా అలా సిల్ల నిలబడిపోయావు? అబే, ఇంత సడన్ గా సర్ప్రైజ్ చేసేసరికి. నీకన్నీ సడన్ సర్ప్రైజ్లే ఇష్టమట కదా, అక్క చెప్పింది. మీ అక్క నీతో చాలా చెప్పింది, అయినా ఇంత సడన్ గా రావడానికి కారణం ఏంటి? ఒక్కరోజు పని కాదు బావా, సంవత్సరం పని. ఓహో, సంవత్సరం పని? అవును బావా, నా డిగ్రీ కంప్లీట్ అయింది, హోటల్ మేనేజ్మెంట్ లో 1 ఇయర్ డిప్లొమా చేద్దామని వచ్చాను. ఎలాగో మన ఇల్లు ఖాళీగానే ఉంది కదా, నువ్వు అక్కడే ఉండు అని సంజక్కి చెప్పింది. పైగా నువ్వు ఒక్కడవే ఉంటున్నావు కదా, అందుకని పక్కనే ఉండి నీకే కష్టం కలగకుండా అన్ని చూసుకోమంది, నీ క్షేమ సమాచారాలు ఎప్పటికప్పుడు తనకు అందించమంది. తాళం చెవులు నీ దగ్గర సేఫ్ కాదట కదా, నా దగ్గర నుంచి మంది. అమృతం, రే, నీ స్వేచ్ఛ కొల్లగొట్టడానికి బ్రిటిష్ మిలిటరీ అక్కర్లేదు, ఈ భీమవరం మరదలు చాలు. ఏమంటా? ఏంటిది? మనిషి పెరిగినా తరిగినా షరతు షరతే. వస్తా ఓసినా మరదలా.